చెప్పండి సార్. నా పేరు చెన్నకృష్ణారెడ్డి. పేషెంట్ నా భార్య విమలమ్మ. అందరంతో చాలా బాధపడి కొన్ని హాస్పిటల్ కూడా తిరిగి సరిగ్గా ట్రీట్మెంట్ సరిగ్గా కొద్దిగా ఇదైపోయి పళ్ళనొప్పులు ఎక్కువైపోయి ఊడ్చుకోండి ఊడ్చుకోండి ఇదైపోతా ఉంటే అది ఎక్కువ వాపడం రావడము చేయడము ఇంటికి పోయినా టాబ్లెట్స్ తగ్గిన తర్వాత మళ్ళీ పెయిన్ రావడం వస్తూ ఉంటే విసికి కొంచెం ఆరోగ్యం చేసుకోవడం అంటే ఏదో పక్కన ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ పార్థ డెంటల్ ఉంది అక్కడ పోండి అక్కడ చాలా మంచి ఇది ఇదైపోతుంది ఓడటం ఇది మన తెలంగాణ కానీ ఒక ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మూడు స్టేట్లు కూడా బ్రాంచ్లు ఉన్నాయి అక్కడ బాగుంటుంది మీరు ఒకసారి పోయి కలసండి మీకు ఓకే అంటే మరి ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పి చెప్పగా వచ్చినాము. అసలు మేము నమ్మలేదు ఇక్కడ వాయిని చేయడం డాక్టర్ గారు చిరునవ్వుతో ఎంతో పలకరించేసి ఇదిగా చేశారు. స్టాఫ్ కూడా మమ్మల్ని కూర్చోబెట్టి డాక్టర్ గారు పరిచయం చేసి డాక్టర్ గారికి ఇదిగా చేసి నా భార్యకి బీపీ ఉంది ఎప్పుడైతే ఆరు ఆర్నమెంట్స్ ఎప్పుడు కొన్ని ఉంటాయి మిషనరీ కొన్ని అవి కట్టింగ్స్ అవి చూసి భయపడుతుంది బీపీ రైజ్ అవుతుంది. అట్లాగే వైద్య జయరామ్ గారు డాక్టర్ గారు ఇక్కడ నా భార్య తండ్రి లాంటి చెప్పి చిరునవ్వుతో ఒక పిట్టకథలాగా చెప్పుకుంటూ ఆ పళ్ళు పీకేసి కంప్లీట్గా ట్రీట్మెంట్ బాగా ఇచ్చినారు. తర్వాత స్టాఫ్ కూడా చిరునవ్వుతో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిరునవ్వుతో పలకరించి అవ్వ తాత ఒక ఫ్యామిలీ పేరెంట్స్ మాత్రం ట్రీట్ చేసి మమ్మల్ని ఎంతో ఆనందపరిచినారు. మాకు ఏమి ఎలాంటి నొప్పి లేదు ఎలాంటి బాధ కలిగించుకోకుండా మాకు ఎంతో సంకరించిన వాడి జయరామ్ గారికి ధన్యవాదాలు. ఎండపూర్ బ్రాంచ్లో ఇక్కడ స్టాఫ్ కూడా మేము అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హెడ్ ఆఫీస్కి కూడా ఒక ధన్యవాదాలు. ఎలా పార్థా డెంటల్ ఇంకొకటి కూడా హిందూపూర్లో ఓపెన్ చేస్తే ఎంతోమంది రోగులు బాగా చేరాలని ఇదే ఉన్నారు. మేము కూడా చాలామందికి చెప్తా ఉన్నాం ఇండియాలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తే చాలా మంచిది. అది మేము కూడా హెడ్ ఆఫీస్ కూడా ఒక మాకు ఒక వినయపూర్వకంగా ఒక రిక్వెస్ట్గా భావించుకుంటూ ఇండియాలో ఒకటి ఓపెన్ చేయమని మేము కోరుతున్నాం. థ్యాంక్స్ టు ది డాక్టర్ వైని జయరామ్ అండ్ స్టాఫ్ ఆల్సో సిస్టర్స్ అండ్ చిల్డ్రన్స్ అండ్ ఓకే థ్యాంక్ యూ సిస్టర్.